डियर स्टूडेंट्स टेट रिजल्ट्स వచ్చాయి ఎంతో మందికి ఆనందాన్ని ఎంతో మందికి బాధను కూడా తీసుకొని వచ్చాయి అయితే గతంలో టెట్ రిజల్ట్స్ లో వచ్చేటటువంటి ఫలితాల కన్నా ఇవి చాలా భిన్నంగా ఉన్నాయి రెస్పాన్స్ షీట్ తీసుకున్నప్పుడు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు ఇప్పుడు ఎక్కువ మార్కులు వచ్చాయి ఇంతకు ముందు ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకు ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చాయి చాలా మంది క్వాలిఫై కాలేకపోయారు చాలా మందికి 150 కన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి 150 కన్నా వచ్చినటువంటి మార్కులను నార్మలైజేషన్ అంటున్నాం మళ్ళీ దాన్ని ప్రభుత్వం అదే రకంగా ఎందుకైతే 150 మార్కుల కన్నా ఎక్కువ మార్కులు వచ్చాయో దాన్ని దిద్దుబాటు చర్యగా తీసుకుని 150 మార్కులకు ఏర్పాటు చేసింది ఇటువంటి రకాలైనటువంటి అంశాల గురించి ఈ వీడియోలో చర్చిస్తాం దీంతో పాటు ఈ టెట్ రిజల్ట్స్ లో ఉండేటటువంటి సందేహాలను బార్డర్లో వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అదే రకంగా క్వాలిఫై అయిన వాళ్ళు వెంటనే ఏం చేస్తే జాబ్ తెచ్చుకుంటారు ఒకవేళ క్వాలిఫై కాకపోతే నిరుత్సాహంగా అలానే ఉండిపోవాలనా మళ్ళీ టెట్ ఉంటుందా టెట్ కమ్ టిఆర్టీని ఏర్పాటు చేయడానికి ఏమైనా ఏర్పాట్లు జరుగుతున్నాయా ఇటువంటి తాజాపరమైనటువంటి అంశాలను అప్డేట్స్ ని ఇప్పుడు నేను ఇవ్వబోతాను దానికన్నా ముందు ఉద్యోగం సాధించడానికి ఏం చేయాలనేది రెండు మాటలు చెప్పి ఇందులోకి వెళ్తాం మొదటగా మీకు ఇంటి దగ్గరే ఉండి చదువుకునే అవకాశం ఉన్నప్పుడు ఇంటి దగ్గరే టెక్స్ట్ బుక్లన్నిటిని క్షుణ్ణంగా లైన్ టు లైన్ పరిశీలన చేసి వ్యక్తిగతంగా నోట్స్ తయారు చేసుకొని మేము ఇచ్చేటటువంటి రకరకాలైనటువంటి ఆన్లైన్ పరీక్షలను మీరు ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ అవుతూ అద్భుతంగా మంచి విజయాన్ని సాధించుకోవచ్చు అందుకోసం మనం గాని గమనిస్తే మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు టెట్ లో 149 148 147 అసలు 140 కన్నా చాలా మంది మార్కులు రావడంలో కీలక భూమిక పోషించినటువంటిది మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్ ఈ యాప్ ను మీరు గాని గమనిస్తే ఈనాడు రచయితలచే తయారు చేసినటువంటి బిట్లు నేను ఈనాడు పేపర్కి రాసినటువంటి కొన్ని వందల ఆర్టికల్స్ అనుభవంతో ఈనాడు పేపర్కి మనం రాసినటువంటి క్వశ్చన్ పేపర్ల యొక్క అనుభవంతో ఈ పరీక్షలు రూపొందించడం జరుగుతుంది కాబట్టి ఈ పరీక్షలన్నింటినీ టెట్ నుంచినటువంటి సందర్భంలో అదే రకంగా ఇప్పుడు దసరా జరిగేటటువంటి సందర్భంలో మీకు 50% డిస్కౌంట్ని వెంటనే ప్రకటిస్తున్నాం అయితే జస్ట్ మీరు అప్ టు టెట్ డిఎస్సి వరకు కానీ రకరకాలైనటువంటి పరీక్షలు రాసుకోవడానికి అవకాశం ఇప్పుడైతే ఉంది అది కేవలం 499 రూపాయలకి అందిస్తున్నాం అది 2500 రూపాయల కాస్ట్ ఉండేటువంటి దాన్ని 499కి అందిస్తున్నాం అదే రకంగా వీటితో పాటు డైలీ టెస్టులు వీక్లీ టెస్టులు రాయాలనుకున్నప్పుడు దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఇస్తున్నాం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి మనం భారీ రాయితీతో కేవలం 299 రూపాయలకి అందిస్తున్నాం ఇది చాలా అద్భుతమైన అవకాశంగా మీరు భావించండి ఇంకా రెండో విషయానికి వస్తే ఇంటి దగ్గర చదువుకోలేను అనుకున్నప్పుడు ఇప్పుడు మనం స్టేట్ ఫ్యాకల్టీ చేత బోధించేటటువంటి ఎస్జీటీకి సంబంధించినటువంటి డిఎస్సి ఇంటెన్సివ్ బ్యాచ్ రన్ చేస్తున్నాం దీంట్లో మనం ఏం చేస్తున్నాం స్టేట్ ఫ్యాకల్టీ చేత బోధన కల్పిస్తున్నాం ఎస్జీటీ స్కూల్ అసిస్టెంట్కి వేరువేరుగా క్లాసులు నిర్వహించే పరిస్థితిని ఏర్పాటు చేసుకుంటున్నాం అదే రకంగా మార్కులు ర్యాంకులను ప్రతిరోజు ప్రకటిస్తూ మీ స్థాయిని గుర్తు చేస్తూ మిమ్మల్ని జాబ్ వచ్చే వరకు వదిలిపెట్టకుండా ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి ఏ మాత్రం అవకాశం ఉన్నా ఏ జిల్లాలో ఉన్నా వెంటనే ఆఫ్లైన్ కోచింగ్లో జాయిన్ కావడానికి ప్రయత్నం చేయండి కొన్ని సందర్భాలలో మీరు రాలేని పక్షం అయితే ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ అయితే టెట్లో వలె 148 149 149 కన్నా ఎక్కువ మార్కులు సాధించగలిగే పరిస్థితి రావడానికి మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్ చాలా కీలకంగా పనిచేస్తుంది కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు దసరాకు ఇచ్చేటటువంటి కానుకను ఉపయోగించుకొని అప్ టు డిఎస్సి వరకు సాగిపోండి మరి ఇక్కడ మనం గాని గమనించినట్లయితే ప్రధానంగా టెట్ క్వాలిఫై అయ్యారు క్వాలిఫై అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలా ఏ క్షణంలో నోటిఫికేషన్ వస్తుంది ఎవరికి తెలియదు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు మనం అలా చూస్తూ ఉంటే అలా నోటిఫికేషన్ వచ్చి ముందుకెళ్ళిపోతే మనం ఏం చేయగలం ఏం చేయడానికి అవకాశం ఉంది ఒక్కసారి ఆలోచించండి టెట్ రావడానికి ముందు అసలు ఇప్పుడు టెట్టే రాదన్నారు ఎట్టి పరిస్థితుల్లో టెట్కి ప్రస్తావన లేదన్నారు మనకు తెలియకనే 2 రోజుల ముందు ప్రకటన వచ్చింది 50 రోజుల్లో పరీక్ష జరిగింది కళ్ళారా చూస్తున్నాం రిజల్ట్స్ కూడా వచ్చేసింది రేపు డిఎస్సి కూడా అంతే మనం నోటిఫికేషన్ వచ్చినాక చదువుకుందాం 7వ తరగతి 8వ తరగతి కొత్త పుస్తకాల పాత పుస్తకాలను ఆలోచన చేయొద్దు మనకు ఇప్పుడు లిమిటెడ్ డిఎస్సిలో వచ్చినటువంటి సిలబస్ను చూస్తే 7వ తరగతి వరకు ప్రస్తుతం జరిగేటటువంటి అకాడమీ బుక్స్ ఫాలో అవ్వమన్నారు 8వ తరగతిలో మనం కానీ గమనించినట్లయితే ఇప్పుడు కొత్త పుస్తకం సెమిస్టర్ 1 జరుగుతూ ఉంది అయితే ఈ సెమిస్టర్ 1 తర్వాత దీన్ని కొత్తదే ఇస్తారా పాతది ఇస్తారా తెలియని పరిస్థితి కాబట్టి 8వ తరగతిని పాతది కొత్తది చదువుకోవడం కూడా మంచిదే ఇంకా 9వ తరగతిలోనే కానీ 10వ తరగతిలో కానీ రిలేటెడ్గా ఉండేటటువంటి టాపిక్స్ మనం చదువుతాం కాబట్టి అది కూడా సందేహం లేదు కాబట్టి కారణాలు ఎత్తకుండా డిఎస్సి నోటిఫికేషన్ కోసం రాకుండా మీరు చదవాల్సిందే 1 ఇయర్ ఉంది కదా
అటువంటి పరిస్థితుల్లో ఎందుకు మనం సమయాన్ని వృధా చేసుకుంటాం? ప్రణాళికబద్ధంగా చదవండి, మన యాప్లో ఉండేటటువంటి పరీక్షలు రాయండి, అలా మనం విజయం వైపుకు వెళ్దాం. ఇంకా రెండో విషయానికి వచ్చినట్లయితే టెట్ క్వాలిఫైడ్ కానోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దాదాపుగా 42% మంది, మీకు అందరికీ తెలిసిందే 42% మంది విద్యార్థులు ఈ టెట్ ఇప్పుడు క్వాలిఫై కాలేదు. మరి టెట్ క్వాలిఫై కాలేదు కదా, మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. టెట్ క్వాలిఫై కాలేదు, నిరుత్సాహంతో ఉండిపోతామా? అలా ఉండడానికి అవకాశం లేదు. మీకు రెండు దారులు కనిపిస్తుంది. సాధారణంగా ఇప్పుడు ప్రభుత్వము ఏ రోజు నోటిఫికేషన్ ఇస్తుందో తెలియని పరిస్థితుల్లో, ఎలక్షన్స్ తరుముకొని వచ్చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏ రాత్రికైనా నోటిఫికేషన్ రావచ్చు. అందరూ చెప్పేటటువంటి పోస్టుల గురించి మీరు ఆలోచన చేయొద్దు. మీ ప్రిపరేషన్ ఏమాత్రం లూజ్ చేయొద్దు. దాన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ గట్టిగా ముందుకు తీసుకొని వెళ్ళిపోయేటట్టుగానే చేసుకోండి. ఇందులో భాగంగానే మీరు ఏం చేయాలి? ఇప్పుడు టెట్ క్వాలిఫై కాలేదు, ఇంకొంతమంది బార్డర్లో కూడా క్వాలిఫై కాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి ఎంత ఉంది? 60 మార్కులు రావాలి. అదే బీసీకి 75 మార్కులు రావాలి, ఓసీకి 90 మార్కులు రావాలి. కొంతమందికి ఇక్కడ 59 సంథింగ్ వచ్చాయి, ఇక్కడ 74 సంథింగ్ వచ్చాయి, ఇక్కడ 89 సంథింగ్ వచ్చాయి. ఇవేది పరిగణలోకి తీసుకోబడదు, ఇది ఏది కూడా పరిగణలోకి తీసుకోబడదు. మనకు 60, 75, 90 ఏ కేటగిరీకి ఎన్ని మార్కులు క్వాలిఫై ఇచ్చారో వాళ్ళు మాత్రమే డిఎస్సీ అర్హులు అన్నట్లుగానే ఈ ప్రస్తుతం జీవోలు చెబుతున్నాయి. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టండి. అయితే ఎవరూ కూడా నిరుత్సాహానికి గురి కావద్దు. ఎగ్జామ్లో మీరు క్వాలిఫై కాలేదంటే మీరు ఏం తప్పులు చేస్తారో ఒకసారి కూర్చొని ఆలోచన చేయండి. ఎందుకు క్వాలిఫై కాలేకపోయారో ఒకసారి ఆలోచన చేయండి. కొన్ని కోట్ల రూపాయలు జీతం ఇచ్చేటటువంటి ఉద్యోగం కోసం మనం టెట్ కూడా క్వాలిఫై కాకపోతే మనం డిఎస్సీకి ఎలా వెళ్తాం? ఏ రకంగా మనం ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది? ఒక్కసారి మీరే నిర్ణయం తీసుకోండి. అయితే మీకు ఒక అద్భుతమైన ప్రోత్సాహకరమైన విషయం ఏంటంటే, ప్రభుత్వము 42% మంది క్వాలిఫై కానోళ్ళని పక్కన పెట్టి వెంటనే డిఎస్సీకి వెళ్ళదు. అయితే ఇక్కడ రెండు మార్గాలు మనకు బాగా కనిపిస్తున్నాయి. మొదటి మార్గం ఏంటంటే మీకు టెట్కమ్ టీఆర్టీ నిర్వహించేటటువంటి పరిస్థితి. దీనికి 90% అవకాశం ఉంది. ఒకసారి గమనించండి, ఎప్పుడు వచ్చినా కూడా టెట్కమ్ టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉండొచ్చు. ఇందులో ఎస్జీటీకి క్వాలిఫై అయినా టెట్ క్వాలిఫై కాకపోయినా మీరందరూ కూడా అర్హులే. అయితే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు బాధపడద్దండి, దాన్ని వెయిటేజ్ దానికి అక్కడ ఉండనే ఉంటుంది. ఒకవేళ అవకాశం ఉంది, ఎక్కువ మంది క్వాలిఫై కాలేకపోతున్నారు అన్నప్పుడు మళ్ళీ ఇంకొక టెట్ నిర్వహించి మిమ్మల్ని ఎగ్జామ్కి మళ్ళీ డిఎస్సీకి అలవ్ చేసే అవకాశం ఉండొచ్చు. ఇంత సమయం ఎలక్షన్కు ముందు వెళ్ళేటటువంటి ప్రభుత్వానికి ఉందా అని ఒకసారి మీరు గమనిస్తే అంత అవకాశం లేదనే నాకైతే అనిపిస్తుంది. కాబట్టి అందరినీ మనం టెట్కమ్ టీఆర్టీకి అలవ్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అని నా అభిప్రాయాన్ని మీతో నేను పంచుకుంటాను. అందుకే ఎక్కువ మార్కులు వాళ్ళైనా తక్కువ మార్కులైనా ఏమాత్రం నిరుత్సాహం లేకుండా ఒక ప్రణాళికబద్ధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్తో మీరు కానీ ముందుకు వెళ్ళినట్టయితే, ప్రతిరోజు ప్రణాళికబద్ధంగా చదువుకున్నట్లయితే అద్భుతమైన విజయాలు సాధించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఆ రకంగా డే టు ప్రతిరోజు ప్రణాళికబద్ధంగా ఇక్కడ ఆఫ్లైన్లో పరీక్షలు పెడుతున్నాం, స్టేట్ ఫ్యాకల్టీతో బోధిస్తున్నాం. అదే విధానంతోనే మీకు యాప్లో కూడా పెడుతున్నాం కదా, ఇంటి దగ్గర ఉండి కూడా యాప్లో ఉండే దాన్ని కూడా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇంక మనకు ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే ఏ అవకాశం ఉన్నా కూడా టెట్ జరగడానికి ముందు టీఆర్టీ జరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు నార్మలైజేషన్ జరిగింది, చాలామందిని మనం కానీ గమనించినట్లయితే మార్కులు ఊహించిన రీతిలో మారిపోయింది. నార్మలైజేషన్కు ఒక ప్రత్యేకమైన సంస్థ పనిచేసింది, అది చాలా క్రైటీరియాలు తీసుకునింది. ఎలా తీసుకున్నది అంటారా? అసలు ఎంత సమయంలో ఒక క్యాండిడేట్ పరీక్ష రాశారు, ఈ పరీక్ష రాసేటప్పుడు పేపరు యావరేజ్ మార్క్స్ ఎన్ని వచ్చింది, అటువంటిప్పుడు వీళ్ళకి ఎన్ని మార్కులు కలవాలి, ఎన్ని మార్కులు తగ్గాలి, ఒక 150 ప్రశ్నలను ఎన్ని అటెంప్ట్స్లో పెట్టారు, పెట్టిన దానికిని ఎన్నిసార్లు మార్చారు, అదే రకంగా 150కు 150 పెట్టారా, 150కి ఏమైనా వదిలిపెట్టారా, ఇన్ని క్రైటీరియాలు తీసుకుని నార్మలైజేషన్ చేసి మార్కులు కలవడం మార్కులు తగ్గడం జరిగింది. ఇదివరకు కొంతవరకు నిరాశతో కూడుకున్నటువంటి అంశమే. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని మార్కులు పెరగడం తగ్గడం అనేటువంటిది మన రెస్పాన్స్ షీట్ పెట్టుకుని చూస్తే సరిపోవాలి, కానీ మళ్ళీ నాకు అదృష్టం ఉంది పెరిగింది, అదృష్టంలో తగ్గిందంటే కొంతవరకు ఇబ్బంది. అయితే అవన్నీ ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు, వాటి గురించి మనం మాట్లాడకూడదు. ఇప్పుడు ఉన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మీరు ఎంత బాగా సమయాన్ని ఉపయోగించుకుని ముందుకు వెళ్తారో ప్రయత్నం చేయండి. ఒకవేళ ప్రయత్నం కాకపోతే వెంటనే నా దగ్గర కూర్చొని నన్ను సంప్రదించండి. ఈ వీడియోని చూసే వాళ్ళందరూ కూడా
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మీ ఫ్రెండ్స్కి చేరేటట్లుగా షేర్ చేయండి. మరొక కొత్త విషయంతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.